విశ్వ డిజిటల్ ప్రేక్షకులందరికీ ఈ కార్యక్రమానికి సుస్వాగతం పలుకుతున్నాము. ఒక ట్రాఫిక్ పోలీస్ గా, ఒక పోలీస్ గా సమాజానికి సేవ చేస్తూ ఒక కవిగా మారినటువంటి ఒక పోలీస్ ఉద్యోగస్తుడు మనతో ఉన్నారు. మరి తన జీవితం గురించి, తను రాసినటువంటి పుస్తకాల గురించి ఈరోజు ఎక్కువగా తెలుసుకుందాం. మనతో ఉన్నారు తొగర్ల సురేష్ గారు. ఇప్పుడు చెప్పాలంటే దాదాపు 2 సంవత్సరాల నుంచి తన కవితలతో మన నిజామాబాద్ ప్రజలను లేదా నిజామాబాద్ లో ఉన్నటువంటి ప్రజలకందరిలో ఒక చైతన్యం తీసుకురావాలని మంచి ఉద్దేశంతో ముందుకొచ్చినటువంటి ఉద్యోగస్తుడు సురేష్ గారు మనతో ఉన్నారు. ముందుగా తొగర్ల సురేష్ గారిని మన విశ్వ డిజిటల్ స్టూడియోకి వెల్కమ్ చేద్దాం. వెల్కమ్ టు ది స్టూడియో సార్. సార్, మీరు ఒక పోలీస్, ట్రాఫిక్ పోలీస్ గా, ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్ గా దాదాపు 27 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. సో ఇప్పుడు ఈ కవితలు రాయాలని మీ మీలో ఆలోచన ఎప్పుడు వచ్చింది? ఒక 1.5 ఇయర్స్ కింద ఇంతకుముందు మేము సురక్ష పత్రికలో మా క్రైమ్కి సంబంధించినవి రాయడం జరుగుతుంది. అది క్రైమ్కి సంబంధించి అంటే పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినవి. సమాజంలో భార్యాభర్తలు, కాలేజీ అమ్మాయిలు, సగటు మనుషుల గురించి ఒక సమాజానికి ఏదైనా ఒక సందేశం నా తరఫున నా వంతున ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ రచన రంగంలోకి అడుగుపెట్టడం జరిగింది. సార్, ఇప్పటి వరకు మీరు దాదాపు ఎన్ని బుక్లు రచించడం జరిగింది? ఇప్పటి వరకు 7 బుక్స్ రాయడం జరిగింది. ఇక నెక్స్ట్ ఇంకో కోమల్ అనేది ఒకటి కవిత సంపుటి కూడా నెక్స్ట్ అది ప్రింటింగ్ లో ఉంది. సో మీ మొట్టమొదటి పుస్తకం మన కోసం చంద్రశేఖర్ సార్ చేతిలాగా మీరు ఇనాగ్రేట్ చేయడం, పబ్లిషింగ్ జరగడం జరిగింది. మరి దాని గురించి స్టార్టింగ్ మన కోసం అనే పుస్తకం రాయడం జరిగింది. పోలీస్ కుటుంబాలు జిల్లా హెడ్ క్వార్టర్ నుంచి దూర ప్రాంతంలో ఉండడం, క్వార్టర్స్ లో ఉండడం జరుగుతుంది. వాళ్ళ భార్య తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు చుక్కలు, బిచ్చుకుంద, మదనూరు, నాగిరెడ్డిపేట, ఇటు భీమ్గలు, కొన్ని దూర ప్రాంతంలో డ్యూటీలు చేస్తూ పాఠశాలలో ఉండడం జరుగుతుంది. చిన్న చిన్న ఫంక్షన్లు, పిల్లల బర్త్డే కానీ, చిన్న ఏదో పుట్టి ఫంక్షన్ కానీ, ఇవన్నిటికీ ప్రతిదానికి లీవ్ దొరకడము మాకు చాలా కష్టమవుతుంది. ఉన్న దగ్గరనే పోలీసు పిల్లలతోటి, ఫ్యామిలీతోటి, ఒక 10-12 మంది ఫ్యామిలీస్ ఉంటారు క్వార్టర్స్లో. ఆ ఉన్న దగ్గరనే సంతోషం పంచుకోవాలని ఉద్దేశంతో చిన్న చిన్న ఫంక్షన్లన్నీ ఆ క్వార్టర్స్లోనే జరుపుకుంటారు. అటువంటి విషయాలని ఈ మన కోసం పుస్తకం ద్వారా పోలీసులు పడే కష్టాలు, వాళ్ళు పడే చేసుకునే చిన్న చిన్న ఫంక్షన్లు, సమాజానికి కొద్ది దూరంలో ఉంటారు కాబట్టి కుటుంబ సభ్యులకు కూడా కొద్ది దూరంలో ఉండడం వల్ల ఆ చిన్న ఫంక్షన్లు పాఠశాల జరుపుకుంటుంటారు. వాటి విషయాలని మన కోసం పుస్తకం ద్వారా రాయడం జరిగింది. ఇది మా చంద్రశేఖర్ సార్ తోటి పుస్తకం ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ మొదటి పుస్తకానికి నాకు చేతులు అందించిన చంద్రశేఖర్ సార్కి నా హృదయపూర్వక అభినందన తెలుపుతున్నాను. అతని ప్రోత్సాహమే నాకు మిగతా ఈ 6 పుస్తకాలు రాయడానికి అంకురార్పణ జరిగింది. అతనికి నా హృదయపూర్వక అభినందన తెలియజేసుకుంటాను. సార్, అలాగే మీరు ఒక పోలీస్, ఒక పోలీస్ యొక్క జీవితం గురించి మీరు చెప్పినారు. ఒక పోలీస్ని చాలా మంది సమాజంలో వేరొక రీతిలో చూస్తూ ఉంటారు, కొంతమంది భయపడుతూ ఉంటారు. మరి మామూలుగా పోలీస్ జీవితాలు ఎలా ఉంటాయి? పోలీసులు 24 గంటలు కష్టపడుతూనే ఉంటారు. వాళ్ళు సమాజానికి సేవ చేయడానికి వారికి తపన ఎక్కువగా ఉంటుంది. పోలీసులలో 2 రకాలుగా ఉండొచ్చు. అధికారాన్ని, దర్పాన్ని వలకపోస్తూ కొందరు అధికారాన్ని వలకపోస్తుంటారు, కొందరు అధికారాన్ని పక్కకు పెట్టి మానవతతో సమాజానికి సేవ చేయని ఉద్దేశంతో చేస్తూ ఉంటారు. ప్రజలు ఎవరైతే అధికారంతో కాకుండా మంచి మనసుతో డ్యూటీలు చేసేవాళ్ళను, మంచి నిజాయితీగా చేసేవాళ్ళను ఎప్పటికీ వాళ్ళు ప్రజలు మర్చిపోరు, వాళ్ళని గౌరవిస్తూనే ఉంటారు. సార్, అలాగే మీరు ఇన్ని బుక్ పుస్తకాలు రాస్తుంటారు డ్యూటీ టైంలో కాకుండా, మరి రాయడానికి అంటే ఇంత మంచి కవితలు లేదా పుస్తకాలు రాయడానికి మీ టైం ఎప్పుడు దొరుకుతుంది? నైట్ 9 తర్వాత రెస్ట్ దొరుకుతుంది. 9 నుంచి నైట్ 12 వరకు ఒక 3 గంటలు కేటాయించడం జరుగుతుంది. డైలీ ట్రాఫిక్లో ఉండడం వల్ల నైట్ రెస్ట్ ఉంటుంది. 9:30 నుంచి ఒక 12:30 వరకు 3 అవర్స్ ఈ పుస్తకాల గురించి ఆలోచన ఉంటుంటుంది. ఈ డ్యూటీలో ట్రాఫిక్ డ్యూటీ అనేది మొత్తం జంక్షన్లోనే డ్యూటీ చేయగలుగుతుంది. ఈ డ్యూటీ చేయడం వల్లనే ఈ పుస్తకాలు రాయడం జరిగింది. డ్యూటీలో ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఆ జరుగుతున్న సంఘటనలన్నీ ఆధారం చేసుకొని ఈ పుస్తకాలు ఇంటికి వచ్చిన తర్వాత ఆలోచనతో రాయడం జరుగుతుంది. సో మామూలుగా ఒక పుస్తకం రాయడానికి మీరు దాదాపు 7 బుక్లు రచించడం జరిగింది. మరి ఒక బుక్ రాయడానికి మీకు ఎంతసేపు కేటాయించడం లేదా ఎంత టైం కేటాయిస్తుంటారు? ఒక్కొక్క పుస్తకంలో ఒక 15 ఆర్టికల్స్ ఉంటాయి. ఒక పుస్తకంలో 20 ఉంటుంది, ఒక పుస్తకంలో 12 ఉంటుంది. అన్నీ ఒక 2 మంత్ లోపల ఆ డ్యూటీలో జరిగే సంఘటనలు చాలా జరుగుతుంటాయి. బస్టాండ్ దగ్గర కానీ, రైల్వే స్టేషన్ దగ్గర కానీ, ఆ జరిగే సంఘటనలనే నేను ఆర్టికల్స్ రూపంలో ఆలోచనలు వస్తుంటాయి. అది సరస్వతమ్మ వారి కృప. ఒక పుస్తకం స్టార్టింగ్ రాసి బాసరికి వెళ్ళడం జరిగింది.
అమ్మవారికి ఐదవ పుస్తకము ఐదు పుస్తకాలు టార్గెట్ ఉండే, ఐదు పుస్తకాలు రాస్తే ఐదవ పుస్తకం అమ్మవారికి అంకితం ఇస్తాను అక్కడ బాజార్కెళ్ళి మొక్కడం జరిగింది. ఆ అమ్మవారి కృప ఇక్కడ జరిగే సంఘటనలు నాలో ఆలోచనలు రేకెత్తించి రాయడం జరిగింది. ఐదో పుస్తకం కూడా బాసర సరస్వతి అమ్మవారికి అంకితం ఇవ్వడము జరిగింది. సార్, అలాగే మీ మీ రెండో బుక్ కాల చక్రమన, మరి ఈ పుస్తకం ఏ ఏ కథను చెప్తోంది? ఇది కాలచక్రం అనేది మా మాణిక్బాలో నేను స్టడీ చదువుకున్నాను. నేను మాణిక్బాలో చదువుకున్నప్పుడు మా గురువు గారికి ఒక జీవితంలో ఒక గురువు కన్నా సన్మానం చేయాలనేది ఒక చిన్న సెంటిమెంట్ ఉండే. మా గురువు గారికి నాగేశ్వరరావు సార్ అని గురువు గారికి సన్మానం చేస్తూ గురువు గారి చేత పుస్తకం ఆవిష్కరణ చేయడం జరిగింది. అలాగే పుస్తకం మా తండ్రి గారైన తుగర్ల సాయన్న గారికి అంకితం ఇవ్వడం జరిగింది. ఈ పుస్తకంలో కాలచక్రం ఒకటి సగటు మనుషుల యొక్క వేదలు బాధలు గాధలు వాళ్ళ యొక్క జీవన విధానం ఎలా ఉంటాయి, పులిని చూసి నక్క బాధలు పెట్టుకున్నట్టు అలా ఉండకూడదు, ఉండంతలోనే హ్యాపీగా ఉండాలి. గౌతమ బుద్ధుడు చెప్పినట్టు కోరికలు దుఃఖానికి మూల కారణం ఉన్నారు. ఆ ఉద్దేశంతో ఈ పుస్తకంలో 26 ఆర్టికల్స్ రాయడం జరిగింది. సార్, మీరు ఇంతకుముందు చర్చించినట్టు మీ కాలచక్రం పుస్తకం ద్వారా మానవుల యొక్క స్వభావాన్ని కూడా చెప్పడం జరిగింది. ఎలాంటి స్వభావం, సక్సెస్ గురించి ఎలాంటి చిత్రం మీరు ఇందులో చిత్రీకరించడం జరిగింది? ఉదాహరణకు ఒక 5 అంతస్తుల బిల్డింగ్ ఉంది, నడుచుకుంటూ వెళ్తుంటే మెట్ల నుంచి నడుచుకుంటే 10 నిమిషాలు లేట్ అయినా కానీ మనం అక్కడికి గమ్యస్థానం చేరుకుంటామనేది మన యొక్క గట్టి నమ్మకం ఉంటుంది. అది లిఫ్ట్ ద్వారా వెళ్తే ఇంకొక కరెంటు ద్వారా ఆధారపడి వెళ్లాల్సి వస్తుంది. మధ్యలో కరెంట్ వెళ్ళిపోతే అక్కడ కిందికి రాలేడు పైకి వెళ్ళాడు మధ్యలోనే ఉండిపోవాల్సి వస్తుంది. అదే నడుచుకుంటూ వెళ్తే ఖచ్చితంగా 10 నిమిషాలు లేట్ అయినా కానీ పై అంతస్తుకు వెళ్ళగలుగుతాడు అనేది ఒక చిన్న సెంటిమెంట్ ద్వారా ఈ బుక్ రాయడం జరిగింది. ఎవరైనా కానీ ప్రతి ఒక్కడు పేదవాడిగా పుట్టడం తప్పు కాదు, పేదవాడిగా చనిపోకూడదు. ప్రతి ఒక్కతను లైఫ్లో ఒక స్టేజ్కి ఖచ్చితంగా వస్తుంటాడు. అది కాలము పరిష్కారం చెప్తుంటుంది. అందరితోటి మంచిగా ఉండడం వల్ల కూడా ఖచ్చితంగా జీవితంలో పైకి వస్తారు, ప్రతి ఒక్క వ్యక్తి పైకి వస్తాడు. అది తొందరపడకూడదు అనేది నా యొక్క ఉద్దేశం. సార్, అలాగే మరొక మీరు మీ బుక్స్లను చూస్తే పుస్తకాలను చూసినట్లయితే ఎక్కువ మటుకు స్త్రీల గురించి, తల్లి గురించి, అమ్మాయిల గురించి, అత్త కోడల గురించి అలాంటి అంశాలు ఎక్కువ ఉన్నాయి. ఇది రాయడానికి గల కారణాలు ఏంటి? కారణాలు అంటే మొత్తం మన మానవ జన్మకు మాతృదేవతే, మనిషి జన్మకు జ్ఞానకాంతికి మాతృదేవతే మూల కారణము. పిదప ముక్తికి మొదటి రక్తికి కలత్రమే ఇంపార్టెంట్. కాబట్టి మనకు జన్మత భార్య ఒక 20 ఇయర్స్ వరకు భార్య ఉంటుంది, 8 ఇయర్స్ వరకు 20 ఇయర్స్ వరకు తల్లి ఉంటుంది, మిగతాది భార్యనే. మన జీవన విధానం అంతా ఆడ స్త్రీ వల్లనే, టోటల్ వాళ్ళ వల్లనే మనము మన భవితకు వాళ్ళే జన్మకు వాళ్ళే కారణం. కాబట్టి వాళ్ళ సబ్జెక్టులు మహిళల్ని ఒక ఉన్నత స్థానంలో ఉంచాలి, వాళ్ళని ఒక ఎవరెస్ట్ శిఖరం మీద కూర్చోబెట్టాలి. వాళ్ళ యొక్క వాళ్ళు పడుతున్న బాధలను, వాళ్ళు చేస్తున్న తప్పులు కానీ చిన్న చిన్న విషయాలు కానీ చాలా మటుకు వాళ్ళని మంచి ఉద్దేశంతో వాళ్ళని సమాజానికి మంచి సింపతి ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళని వాళ్ళ బాధలు మనము అర్థం చేసుకోవాలనే ఉద్దేశంతో రాయడం జరిగింది. ఒక 3-4 ఆర్టికల్స్ మొత్తము 3-4 పుస్తకాలు వాళ్ళ గురించే రాయడం జరిగింది. సో మీ 3వ బుక్ గురించి వచ్చినట్లయితే కాలేజ్ అమ్మాయి గురించి ఓ పుస్తకం, మరి ఈ పుస్తకంలో ఏమేమి ఉంటాయి? ఈ కాలేజ్ అమ్మాయి అనేది ఈ రోజుల్లో కాలేజ్ అమ్మాయిలు వాళ్ళ ఆత్మాభిమానాన్ని వదులుకోవద్దు, మంచి స్టడీ చదువుకోవాలి, వాళ్ళ చదివే వాళ్ళకు పోషకము, మా భారతదేశానికి సంప్రదాయ సంస్కృతులకు మీరే నిలుటద్దాలు. కాలేజ్ అమ్మాయిలు ఎలా ఉండకూడదు, ఎలా ఉండాలి, ఎలా ఉంటున్నారనే చిన్న సందేశం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ పుస్తకాన్ని రాయడం జరిగింది. ఇది ప్రతి కాలేజీలో కూడా చాలా మటుకు అన్ని కాలేజీలో ఇవ్వడం జరిగింది. రోడ్డు మీద డ్యూటీ చేస్తుంటే కాలేజ్ అమ్మాయిలు వెళ్తుంటే కూడా పిలిచి మరీ బుక్స్ ఇవ్వడం జరిగింది. ఒక అమ్మాయికి ఒక పుస్తకం ఇస్తే కాలేజీకి ఇచ్చినట్టనే ఉద్దేశంతో చాలా మటుకు అందరికి ఇవ్వడం జరిగింది. సార్, అలాగే మనం ఈ మధ్య కుటుంబాల్లో చూడగలుగుతాము భార్యాభర్తల మధ్య చాలా తగాదాలు జరుగుతూనే ఉంటుంది, గొడవలు పడుతూ ఉంటుంది. మరి దానికి ఇద్దరి వైపు ఇద్దరి చేతిలోనూ కూడా తప్పులు ఉండవచ్చు. మరి ఆ అంశంకి సంబంధించి ఆ బుక్ని మీరు రాశారు, శ్రీమతికి ప్రేమతో అని ఒక, మరి అది మీ భార్య గురించా లేకపోతే మీరు సమాజంలో ఉన్నటువంటి భార్యలందరి కొరకు రాశారా? ఫస్ట్ ఇది మా 20 సంవత్సరాలు పెళ్ళైన 20 సంవత్సరాలు శుభ సందర్భంగా శ్రీమతికి ఏదైనా ఒక కానుక ఇవ్వాలనే సంకల్పంతో శ్రీమతికి ప్రేమతో పుస్తకం రాయడం జరిగింది. దీంట్లో ఈ పేరు పెట్టడం శ్రీమతికి ప్రేమతోనే కాదు, దీంట్లో ఉన్న ఆర్టికల్స్ అన్ని సమాజంలో ఈ భార్యలు తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ బుక్స్ రాయడం జరిగింది.
శ్రీమతులు ఎలా ఉంటున్నారు, ఎలా ఉండకూడదు, భర్తతో ఎలా మెలగాలి, వచ్చిన చుట్టాలకు బంధువులకు ఇంటికి దీపం ఇల్లాలే కదా అనే ఉద్దేశంతో శ్రీమతుల గురించి రాయడం జరిగింది. అన్ని మంచి ఆర్టికల్స్, ఇది చదివి కొందరు తప్పుదవ పడుతున్నా కానీ ఈ పుస్తకాలు చదివి ఒక సరైన మార్గంలోకి రావాలనే ఉద్దేశంతో చాలా మటుకు 90% అందరు శ్రీమతులు బంగారమే, ఇది చదువు ఉండాలనే ఉద్దేశంతో చిన్న సందేశంతో రాయడం జరిగింది, ప్రేమతో ఇవ్వడం జరిగింది. ఒక చిన్న సంఘటన లేదా మీరు ఇందులో చెప్పినటువంటి ఒక చిన్న అంశాన్ని మాకు విశ్వ డిజిటల్ ప్రేక్షకులతో పంచగలుగుతారు? భార్య గురించి మీరు రాశారు కదా, లేదా ఒక భార్య ఎలా ఉండాలి అని మీ ఒపీనియన్ లో ఒక భార్య ఎంత ఎలా ఉండాలి, ఎలా మెలగాలంటే? ఇప్పుడు మనకు ఒక 100,000 రూపాయలు లాటరీ పలిగింది అనుకోండి, 100,000 రూపాయల్లో భార్య ఏమంటుంది, 100,000 రూపాయలు నాకే ఉంటుంది, అది భర్త సంపాదనలో భార్యకు హక్కు ఉంది కానీ ఎంతవరకు ఉంది అనేది ఆమె నిర్ణయించుకోవాలి. టోటల్ 100,000 రూపాయలు భార్యకు ఎట్టి పరిస్థితుల్లో చెందదు అనేది నా ఉద్దేశము. దాంట్లో ఆడపడుచులకు, తల్లికి, తల్లిదండ్రులకు, అన్నదమ్ములకు, స్నేహితులకు 100,000 రూపాయల ఒక మనకు సంపాదనలో ఒక 30-40% అందరికీ పంచాల్సి వస్తుంది. 100,000 రూపాయలు ఎట్టి పరిస్థితుల్లో భార్య కావు అనేది నా యొక్క ఉద్దేశం. సార్, అలాగే మరొక అంశం మీ బుక్ ద్వారా ఉదయ శిఖరం అనే ఒక బుక్ లో కృష్ణుడు వారి తల్లి ఒక చిత్రాన్ని ఫ్రంట్ పేజ్ లో మనకు కనిపిస్తుంది, మరి దీని గురించి? ఇది మొత్తం తల్లి గురించే రాయడం జరిగింది. మనిషి జన్మకు జ్ఞానకాంతికి మాతృదేవతే మూల సూత్రము, పూజలు అందుకునేటిది జనని, ఇదే యుగ యుగాల అనంత సత్యం అనేది మన ఎప్పుడో చిన్నప్పుడు చదివిన గుర్తు. ఆ ఉద్దేశంతో తల్లి గురించే రాయడం జరిగింది. భగవంతుడు ప్రతి ఇంటిలో ఉండలేడు కాబట్టి తల్లిని సృష్టించాడు. తల్లి గురించి ఎంత చెప్పినా తక్కువని దీన్ని మా ఎందరో తల్లి గురించి చాలా గొప్పగా చెప్పారు. నా పుస్తకం ద్వారా తల్లి గురించి చెప్పాలనే ఉద్దేశంతో ఈ పుస్తకం రాయడం జరిగింది. తల్లి పిల్లవాడే చెడ్డవాడు తప్ప తల్లి ఎట్టి పరిస్థితుల్లో చెడ్డది కానే కాదు. తప్పులుంటే పిల్లవాళ్ళ చేతుల్లోనే ఉంటాయి కానీ ఎట్టి పరిస్థితుల్లో తల్లిని ఈరోజు తల్లిని చాలా గౌరవంగా చూసుకోవాలి. చాలా మంది అనాథాశ్రమంలో అక్కడికి చేస్తున్నారు, అది చాలా బాధాకరము. ఖచ్చితంగా తల్లిదండ్రుల్ని మంచిగా చూసుకోవాలనే ఉద్దేశంతో ఈ పుస్తకం రాయడం జరిగింది. సార్, అలాగే మీ నెక్స్ట్ బుక్ మీలో ఒక్కడిని అనే పుస్తకం చూసినట్టయితే ఫ్రంట్ పేజ్ లో ఒక పోలీస్ గురించి, బహుశా అది మీడే కావచ్చు, ఈ దీని గురించి లేదా మీ లైఫ్ గురించి చెప్తుందా, లేదా సమాజంలో ఉన్నటువంటి పోలీస్ ఉద్యోగస్తుల గురించి? ఇది మీలో ఒక్కడిని అనేది సమాజంలో పోలీసుని కొందరు వేరుగా చూస్తుంటారు, అట్లా మేము వేరే వాళ్ళం కాదు, మీ నుంచే చిన్నప్పుడు మీ దగ్గరనే ఆడుకున్నాము, మీతోటే చదువుకున్నాము, మీతోటే ఆటలాడినాము, గెంతులు వేసినాము, అన్నీ మీతోటే ఉండి పోలీసు ఉద్యోగులకు వెళ్ళిపోగానే కొందరు ఫ్రెండ్స్ ఏమంటే ఇతనికి పోలీస్ జాబ్ ఇచ్చింది మనవాడు కాదు అని పక్కకు పెడుతుంటారు. అది చాలా తప్పు. మేము మీ వాళ్ళమే, మీలో ఒక్కడిననే ఉద్దేశంతో ఎక్కడ వెళ్ళినా కానీ కవిలు, నేను ఇప్పుడు ఈ రచనా రంగం చేసి కవిలోకానికి వెళ్ళడం జరుగుతుంది. మొన్న రవీంద్ర భారతిలో కూడా ప్రోగ్రాం జరిగింది. ఎక్కడ వెళ్ళినా కానీ ఫస్ట్ నేను మీ వాడిని మీలో మమ్మల్ని కలుపుకోండి, మరి మీకు మేము స్నేహితులము పోలీసులము, ఫ్రెండ్లీ పోలీసులో భాగంగా మా డీజీపీ గారు నిదానం ఇవ్వడం జరిగింది. ఆ ఉద్దేశంతో ఈ పుస్తకము రాయడం జరిగింది. మా డీజీపీ గారు అనురాగ శర్మసారితోటి ఈ పుస్తకం ఆవిష్కరణ చేయడం జరిగింది. దీంట్లో మేము పడే కష్టాలు, బాధలు అన్నీ ఈ పుస్తకంలో ఉన్నాయి. ఇవన్నీ మేము పడ్డ కష్టాలు కూడా మాకు అవి పోలీస్ ఉద్యోగం అనేది ఒక జన్మ పూర్వజన్మ సుకృతం వల్లనే ఈ జాబ్ దొరుకుతుంది. ఒకరికి మనకు హెల్ప్ చేసే సౌకర్యము మా డిపార్ట్మెంట్కే ఉంది, మిగతా ఏ డిపార్ట్మెంట్లోకి లేదు. ఉంటుంది కానీ కొందరు వాళ్ళు భయపడుతుంటారు. మాకు కోర్టు కానీ చట్టాలు కానీ న్యాయం కానీ అన్నీ మాకు తెలుసు కాబట్టి రోడ్డు పైన ఒక యాక్సిడెంట్ జరుగుతుంటే కూడా మేము ఇమీడియట్లీ దాన్ని రెస్పాన్సిబుల్ తీసుకొని హాస్పిటల్ పంపడము, దేనికైనా మేము ఒక వ్యక్తికి హెల్ప్ చేయాలనేది మాకు చట్టం తెలిసి ఉంటుంది కాబట్టి మేము డైరెక్ట్ హెల్ప్ చేయగలుగుతాము. అది ఈ హెల్ప్ ప్రజలు కూడా చేయవచ్చు కానీ వాళ్ళకు అవగాహన లేక మాకెందుకు లేని వెళ్ళిపోతుంటారు. కానీ వాళ్ళు ప్రజలు కూడా ఇప్పుడు ఈ రోజుల్లో ఎక్కడ యాక్సిడెంట్ అయినా కానీ ఇమీడియట్లీ తీసుకుపోవచ్చు, హాస్పిటల్ అడ్మిట్ చేయొచ్చు, వాళ్ళకు ఎలాంటి ఇబ్బందులు కూడా పోలీసులు పెట్టడం లేదు. అది మానవ సేవ ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ చేయాల్సిందని. అలాగే మీరు రీసెంట్ గా రాసినటువంటి మరొక పుస్తకం పక్కింటి కోడలు, మరి పుస్తకం గురించి, మరి ఖచ్చితంగా పక్కింటి మహల్ కోడల గురించి ఉందా, మరి అసలు కోడల గురించి ఉందా, మరి ఈ పుస్తకం గురించి మా విశ్వ డిజిటల్ ప్రేక్షకులతో? ఈ పక్కింటి కోడలు అనేది ఒక హాస్యంగా రాయడం జరిగింది. ఎవరిని ఉద్దేశము చెడు ఉద్దేశం అసలు లేదు. పక్కింటి కోడలు అంటే ఏ అత్త కూడా తన కోడల్ని మెచ్చుకోదు, పక్కింటి కోడల్నే మెచ్చుకుంటుంది అనేది ఒక చిన్న సెంటిమెంట్ తోటి రాయడం జరిగింది. కోడలు అనేది ఒక పెళ్లి కాకుండా ముందు ఒక ఇంటిలో
ఒక ఇంటి రహస్యాన్ని ఎప్పుడు ఎవరికి తెలియదు. పెళ్ళైన తర్వాత కోడలు ఇంటికి రాగానే ఒక 15 రోజుల్లో మా మావిటి వాడు అత్త ఇటు వంటిది అని చెప్పేసి వాళ్ళ తల్లిగారికి మొత్తం ఫోన్ల ద్వారా చెప్తుంటుంది. అంటే ఒక ఇంటి రహస్యము కోడలు రానంత వరకు జాగ్రత్తగా ఉంటుంది. పెళ్ళైన తర్వాత అందరికీ తెలిసిపోతుంది, అది జగ పెరిగిన సత్యము. అండ్ ప్రతి కోడలు తన మెట్టినింటి రహస్యాన్ని కొంగుకి కొంగుకు కట్టుకోవాలి. ఈశ్వరుడికైనా కానీ తన మెట్టినింటి రహస్యాలను చెప్పకూడదు అనేది ఆ ఉద్దేశంతో ఈ పుస్తకం రాయడం జరిగింది. సార్, అలాగే మీరు ఇన్ని పుస్తకాలు రాయడానికి ఖచ్చితంగా మీ కుటుంబ సభ్యులు, అలాగే మీ తోటి ఉద్యోగస్తులు, మీ ఫ్రెండ్స్ లేదా మీ స్నేహితులు, వీళ్ళు ఈ రెండు ఇద్దరి లేదా సమాజంలోని మీరు చెప్పినట్టు మీరు ట్రాఫిక్ లో అంటే జంక్షన్ లో ఉన్నప్పుడే చాలా మంది పోతూ వస్తూ ఉంటారు, ఆ సంఘటనలు అన్నిటినీ మీరు ఏంటి చేయంగా కలిపి మీరు ఇది రాయడం జరిగిందని చెప్పారు. మీ లైఫ్ లో వీళ్ళ ఈ ముగ్గురి అంటే ఒకటి సమాజం, మీ కుటుంబం, అలాగే మీ స్నేహితులు, మీ పాత్ర గురించి చెప్పగలుగుతారు. పుస్తకాలు రాయడానికి మొదటగా మా యొక్క ట్రాఫిక్ సిబ్బంది చాలా అన్ని సహాయ సహకారాలు అందజేశారు. ఈ డ్యూటీలలో కొన్ని అడ్జస్ట్ కావాల్సి వస్తుంది. మా నాతో చేసిన ఎడ్యుకాన్షియల్ డ్యూటీలలో డ్యూటీలు ఖచ్చితంగా చేయడం జరుగుతుంది. ఒక సెక్షన్ మాకు రెండు సెక్షన్లు ఉంటాయి, ఒక సెక్షన్ కాకుండా ఇంకో సెక్షన్ని అది చేంజ్ చేసుకోవడం వల్ల అది మాకు డ్యూటీలు వేసే హెడ్ కానిస్టేబుల్ నాతోటి హెడ్ కానిస్టేబుల్ నాకు అందరూ సహాయ సహకారం అందజేశారు. మా సిఏ గారు, ఎస్ఐ గారు కూడా కొద్దిగా మినాయింపు ఇవ్వడం జరుగుతుంది. రెస్ట్ మాకు వీక్లీ ఆఫ్, సండే రెస్ట్, సాటర్డే రెస్ట్. కొన్ని డ్యూటీలలో అతనికి నా ఒక్కడిని సమాజానికి మంచి బుక్స్ రాస్తున్నాడు అతనికి కొద్దిగా మినాయింపు ఇవ్వండి అని చెప్పేసి మా సిఏ గారు, మా ఎస్ఐ గారు, మా డిపార్ట్మెంట్ అందరూ హెల్ప్ చేయడం జరుగుతుంది. ఈ పుస్తకాలన్నీ మా ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా అందరూ ప్రోత్సహించడం జరుగుతుంది. స్నేహితులు కానీ అందరూ, కవులు, రచయితలు అందరి ప్రోత్సాహము ఉంది. నేను బుక్స్లో ఏదైనా పొరపాట్లు రాసినా కానీ మళ్ళీ రచయితలు, కవులు, నా సీనియర్లు చందనరావు, పడవ రామారావు, మా గురువుగారు పడవ రామారావు, మిగతా వాళ్ళకు బుక్స్ చూపించడం వల్ల వాళ్ళు చదివి ఏదైనా చిన్న పొరపాట్లు ఉంటే చెప్పడం జరుగుతుంది. ఆ నెక్స్ట్ బుక్లో అవి కవర్ చేసుకోవడం కూడా జరుగుతుంది. ఇప్పటివరకైతే ఈ పక్కింటి కోడల్లో అన్నీ తప్పులు ఎలాంటివి లేకుండా కరెక్ట్గా రాయడం జరుగుతుంది. ఇంకా కొన్ని కొన్ని వస్తాయి. నెక్స్ట్ కోమలి అనేది కవితా సంపుటి రాయడం జరుగుతుంది. నాకు పాత్రికేయులు, టీవీ వాళ్ళు, ఛానల్స్ వాళ్ళు, పేపర్లో రావడం కానీ, మా గురువులు, టీచర్స్ అందరూ, సమాజంలో ప్రతి ఒక్కరు, నాకు పరిచయం ఉన్న ప్రతి వ్యక్తులు కూడా అందరూ ఒక ప్రోత్సాహంతో పుస్తకాలు రాయడం జరుగుతుంది. చదివిన వాళ్ళు కూడా మంచి రెస్పాన్స్ఫుల్, ఫోన్లు చేయడము, డ్యూటీలో ఉన్నప్పుడు కూడా వచ్చి మాట్లాడి చాలా బుక్స్ చాలా బాగా రాశారని ఆ ఎంకరేజ్, ఆ ప్రోత్సాహంతో ఈ బుక్స్ రాయడం జరుగుతుంది. అందరికీ నా యొక్క హృదయపూర్వక అభినందనలు. సార్, అలాగే మీరు ఇప్పుడు గత 26-27 సంవత్సరాల నుంచి మీరు సర్వీస్ లో ఉన్నారు, మరి ఈ కవితలు, పుస్తకాలు రాయడం గత 1.5-2 సంవత్సరాల నుంచి రాస్తున్నారు, మరి మీరు ఇంత రోజు రోజుకి మీరు బుక్లు రాస్తూనే ఉన్నారు, మరి ఖచ్చితంగా నిజామాబాద్ లో ఉన్నటువంటి కవితలు రాసేవాళ్ళు లేదా కవుల యొక్క సంఘాల యొక్క సపోర్ట్ మీకు ఖచ్చితంగా ఉంటుంది, మరి ఎలా ఉంది ఇక్కడ మన నిజామాబాద్ లో ఉన్నటువంటి కవులు? నిజామాబాద్లో ఉన్న కవులు 5-6 సంఘాలు ఉన్నాయి. హరిదా రచయితల సంఘం అని, తెలంగాణ రచయితల సంఘం అని, భావన సంస్థ, హిందూ యువత సంస్థలు, రాష్ట్ర స్థాయి దాతీయ సంస్థలు, ఇంకా చాలా సంస్థలు ఉన్నాయి. వాళ్ళందరి ప్రోత్సాహము ఖచ్చితంగా నాకు ఉంది. అందరూ నా బుక్స్ చదవడము, మంచి మంచి సలహాలు ఇవ్వడం కూడా జరుగుతుంది. వాళ్ళ ప్రోత్సాహంతో కూడా ఈ బుక్స్, పుస్తకాలు రాయడం జరుగుతుంది. సార్, అలాగే మీరు ఈ పుస్తకాలు రాసినప్పటి నుంచి మీకు ఎలాంటి బహుమతులు వచ్చాయి? మీ కవితలను మీరు ఎక్కడెక్కడ చదవడం జరిగింది? ఈ ప్రతి పుస్తకము ఇప్పుడు ఎమ్మెల్సీ ఆకుల లలిత గారు పుస్తకం శ్రీమతి ప్రేమతో ఆవిష్కరణ చేశారు. మాకు భార్యాభర్తలకు ఇద్దరికి సన్మానం చేయడం జరిగింది. మేయర్ ఆకుల సుజాత కూడా ఒక పుస్తకం ఉదయశిఖరం ఆవిష్కరణ చేయడం జరిగింది. ఆమె కూడా సన్మానం జరిగింది. కలెక్టర్ గారు, మా కార్తికేయ కమిషనర్ గారు, ఆర్డీఓ గారు, ఇప్పుడు ఇన్ఛార్జి కలెక్టర్ గారు, వీళ్ళందరితోటి సన్మానం చేయించుకోవడం జరిగింది. ప్రతి స్పీచ్, ప్రతి ప్రోగ్రాంలో మాట్లాడడం కూడా జరిగింది. కవితలు కూడా గీతాభవన్లో ఎక్కడ ప్రోగ్రాం అయినా కానీ వాళ్ళు సంస్థల వాళ్ళు పిలవడం జరుగుతుంది. అక్కడ వెళ్ళి కవితలు వినిపించడం కూడా జరుగుతుంది. మొన్న అనంతపురం కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ హరిప్రసాద్ అని వాళ్ళ ఆధ్వర్యంలో జరిగేది. అక్కడ 33 గంటలు గిన్నిస్ బుక్ రికార్డ్ అది. అక్కడ వెళ్ళడం జరిగింది. అక్కడ 5 పుస్తకాలలో మాది పేరు అక్కడ నమోదైంది. ఎన్టీఆర్ బుక్ ఆఫ్ ఎన్టీఆర్ అని, బుక్ ఆఫ్ ఆంధ్ర, బుక్ ఆఫ్ ఇండియా, బుక్ ఆఫ్ తెలుగు అని ఆ బుక్స్లలో కూడా పేరు నమోదైంది. ఇంకొకటి త్యాగరాజ గాన సభలో కూడా కవిత గానం వినిపించడం జరిగింది. అక్కడ జాతీయ స్థాయిలో కూడా అక్కడ సన్మానం చేయడం జరిగింది.
సార్, అలాగే ఖచ్చితంగా మీ పుస్తకాలు మీరు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు, మీ అందులో ఒక ఆకర్షకమైన అంశం ఇది ఖచ్చితంగా. ఎందుకంటే దీనికి గల కారణం ఏంటి, చాలా మంది బుక్లను డబ్బులతో అమ్మే వాళ్ళు ఉన్నారు, లేదా ఒకవేళ కమర్షియల్ కింద కాకుండా కూడా మీరు చాలా మంచి ఉద్దేశంతో ముందుకు వస్తున్నారు, సమాజానికి ఒక మెసేజ్ ని ఒక సందేశాన్ని ఇవ్వాలనే అంశంతో ముందుకు వస్తున్నారు, మరి దీనికి గల కారణం ఏంటి? సొంత లాభం కొంత మానుకొని పొరుగు వారికి తోడుబడిపోయి, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అనే ఆ ఉద్దేశంతో సమాజానికి ఆర్థికంగా కొందరు ఇచ్చే వాళ్ళు ఉంటారు, ఏదో ఒక రకంగా సేవ చేసే వాళ్ళు ఉంటారు. నేను ఈ పుస్తకంలోనే నా సొంత ఖర్చుతో ప్రింట్ చేసి సమాజంలో కొంచెం నా వంతు చైతన్యం చేయవాలనే ఉద్దేశంతో, వాళ్ళ యొక్క ఈ లేడీస్ కానీ జెంట్స్ కానీ కాలేజ్ అమ్మాయిలు కానీ వాళ్ళు తప్పుదో పడుతున్నా కానీ పట్టకుండా ఈ పుస్తకాలు చదివి చైతన్యం అవుతారన్న ఒక మంచి సంకల్పంతో పుస్తకాలు నా సొంత ఖర్చులతో ప్రింట్ చేసి ఉచితంగా అందరికీ ఇవ్వడం జరుగుతుంది. చదివిన వాళ్ళు కూడా మంచి స్పందన ఉంది. సార్, గతంలో జరిగినటువంటి అంటే గత వారం రోజుల్లో జరిగినటువంటి తెలుగు మహాసభలో మీ పాత్ర ఎలా ఉంది? ప్రపంచ తెలుగు మహాసభలను మొదటగా చంద్రశేఖర్ సీఎం గారికి, కళాకుండ చంద్రశేఖర్ గారికి మా కవిలోకం తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ సమావేశాలు మన ప్రపంచానికే వెలుగునిస్తున్నాయి. దీంట్లో భాగంగా నేను వెళ్ళడం జరిగింది. నిన్నే ఇందిరాగాంధీ ప్రియదర్శిని ఆడిటోరియంలో నా కవితాగానం వినిపించడం జరిగింది. వాళ్ళు 3000 రూపాయలు నగదు శాల్వా సన్మానంతో సత్కరించడం జరిగింది. దానికి మా నా తరఫున సీఎం గారికి హృదయపూర్వక అభినందన తెలియజేసుకుంటాను. సార్, అలాగే మీరు ఒక ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్, మరి నిజామాబాద్లో ట్రాఫిక్ ఎలా ఉంది, దీన్ని మేనేజ్ చేయడానికి మీరు ఎంతవరకు కష్టపడుతున్నారు? ఖచ్చితంగా చాలా దినాంతరం ఎక్కువ అయ్యే ఒక సమస్య లేదా చెప్పాలి. ఖచ్చితంగా నిజామాబాద్ ఒక ఇంటికి దాదాపు మినిమం ఒక 2-3 వాహనాలు లేకుండా ఒక ఇల్లు లేదు. మరి నిజామాబాద్లో ప్రేక్షకులు లేదా మనం చూసే ప్రేక్షకులు లేదా ప్రజలు ఎంతవరకు ఇంకా ట్రాఫిక్ రూల్స్ ని అలవరించుకోవాల్సిన అవసరం ఉంది? ట్రాఫిక్ రూల్స్ ఈ రోజుల్లో అస్తవ్యస్తంగా ఉంది. అది ఈ రోడ్ల మరమ్మతులు జరుగుతున్నాయి. ఒక 6 మంత్స్ లోపల అయిపోతే అవి రోడ్లు కంప్లీట్ అయిపోతే ట్రాఫిక్ మళ్ళీ సక్రమంగా జరుగుతుంటుంది. ఫస్ట్ అమెరికాలో అర్ధరాత్రి 2 గంటలకు కూడా రెడ్ సిగ్నల్ పడితే అక్కడ ట్రాఫిక్ వాళ్ళు అక్కడ పబ్లిక్ ఆగిపోతారు. కానీ ఇక్కడ ప్రజలలో చైతన్యం ఇంకా రావాలి. మేము కూడా చాలా ప్రయత్నాలు చేస్తున్నాము, కానీ అది ఇంకా అమలు కొనుకోవడం లేదు. ప్రజలలో అవగాహన ఇవన్నీ మైండ్లో 7% ఈ సిగ్నల్స్ అనేటి ఒక వ్యక్తిలో 7% ఆలోచనకు వస్తున్నాయని చెప్పేసి వాళ్ళు సైంటిస్ట్ అంటుంటారు. ఈ సిగ్నల్స్ వలన కరెక్ట్ పాటించడం లేదు. రెడ్ సిగ్నల్ వచ్చినా వెళ్ళిపోతుంటారు. నేటి యువత కూడా చాలా స్పీడ్గా వెళ్తుంటారు. ఇప్పుడు అమ్మాయిలు కూడా ముఖ్యంగా అమ్మాయిలు వాళ్ళ ఫాదర్తో కానీ బ్రదర్తో కానీ కూర్చొని బైక్ మీద వెళ్ళినప్పుడు ఫాదర్స్కో చెప్పాలి. వాళ్ళు సెల్ఫోన్లో మాట్లాడుతూ డ్రైవ్ చేస్తుంటారు, సిగ్నల్ జంప్ చేస్తుంటారు. ముఖ్యంగా అమ్మాయిలు, కాలేజ్ అమ్మాయిలు కానీ వాళ్ళ శ్రీమతులు కానీ వాళ్ళ భార్యలు కానీ వాళ్ళు కూడా ఉమెన్ పీసీ, మేము కూడా ఉమెన్ ట్రాఫిక్ పోలీసు వాళ్ళమే అనే ఉద్దేశంతో వాళ్ళ ఫాదర్స్ బండి మీద వెళ్తున్నా కానీ సెల్ఫోన్ని వాళ్ళే వద్దు డాడీ మీరు ఫోన్ మాట్లాడితే మేము బండి దిగేస్తామని చెప్పాలి. బ్రదర్స్తో కూడా చెప్పాలి. వాళ్ళు మహిళలు తలుచుకుంటే ట్రాఫిక్ ఈ రూల్స్ అనేది ఖచ్చితంగా ఫాదర్స్ కానీ వాళ్ళ బ్రదర్స్ కానీ పాటిస్తారు. ముఖ్యంగా ఈ మహిళ కాలేజ్ అమ్మాయిలు, శ్రీమతులు వాళ్ళకి విన్నపం పోలీస్ ద్వారా ఒకటి, మీరు కరెక్ట్గా మీరు బండి మీద ఎక్కినప్పుడు కంట్రోల్ చేస్తే మాకు 70% ఆటోమేటిక్గా ట్రాఫిక్ కంట్రోల్ అవుతుంటుంది. అది ముఖ్యంగా మీరు చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. సార్, అలాగే ఇప్పటివరకు మీరు చెప్పారు కాలేజ్ చదివే అబ్బాయిలు లేదా కాలేజ్ ఈ టీనేజర్స్ లోనే యాక్సిడెంట్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. మరి మీరు మన విషయా డిజిటల్ చూసే యూత్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఉత్తమ విద్యార్థిని విద్యార్థులందరికీ మా డిపార్ట్మెంట్ తరఫున అభినందనలు చెప్తున్నాను. ముఖ్యంగా వీళ్ళు బైక్ల మీద వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అమ్మాయిలు ముఖ్యంగా బైక్ మీద కూర్చున్నప్పుడు కొందరికి బాయ్ ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళు అందరికీ ఉండరు అనను, కొందరికే ఉంటారు. బైక్ మీద వెళ్ళేటప్పుడు వాళ్ళు ఎంత స్పీడ్గా వెళ్తుంటే వీళ్ళకి అంత హ్యాపీగా ఉంటుంది అనుకుంటారు. ఎవరైతే బాయ్ ఫ్రెండ్ బైక్ మీద వెళ్తున్నప్పుడు స్లిప్ అయి పడిపోయింది అనుకోండి, అమ్మాయికి కాలు చేయగలిగితే ఆ బాయ్ ఫ్రెండే మిమ్మల్ని పెళ్లి చేసుకోడు, చేసుకున్నా కానీ ఒక 2-3 లాక్స్ ఎక్కువ అడుగుతాడు, అది ఖచ్చితంగా. కాబట్టి మీరు అలాంటి పొరపాటు చేయకండి, మీరు నిదానంగా వెళ్ళాలనేది కోరుకుంటున్నాను. అది అమ్మాయిల ఫస్ట్ అమ్మాయిలు అబ్బాయిలు కానీ ఎవరైనా ఇలా యాక్సిడెంట్ల రూపకంగా చాలామంది యువతనే ప్రాణాలు కోల్పోతుంది. ఎన్నో యాక్సిడెంట్లు చూస్తున్నాము. టోటల్ 25 ఇయర్స్ లోపల అబ్బాయిలు ఎక్కువగా చనిపోతున్నారు.
అది నేటి యువత స్పీడ్ తగ్గించుకోవాలని చెప్పేసి నేను కోరుతున్నాను. సార్ చివరిలో మీరు మా విషయాలు చూసే ప్రేక్షకులకు ఏం చెప్పాలనుకుంటున్నారు? బుక్స్ రాయడం సమాజంలో నా వంతు కృషిగా చేయడం జరుగుతుంది. నిజామాబాద్ పట్టణ ప్రజలకు ఏంటంటే ట్రాఫిక్ని మొదటగానే ట్రాఫిక్ అండ్ కానిస్టేబుల్ కాబట్టి మా ట్రాఫిక్ మా మేము చూపించిన సిగ్నల్స్ని కరెక్ట్ పాటిస్తే మాకు అదే సంతోషము. మేము సిగ్నల్స్ చూపించినా కానీ కొందరు వెళ్ళిపోతుంటారు, కార్లలో ఉన్న వాళ్ళు సెల్ ఫోన్లో మాట్లాడుతుంటారు, మా సిగ్నల్స్ని పట్టించుకోరు. ఆ కారు డోర్ కూడా తీయడాలు ఎంత చెప్పినా కానీ వాళ్ళు వినరు. నో పార్కింగ్ సైడ్లో కార్లు పెట్టేసేట్టు వెళ్ళిపోతుంటారు. ఈ కార్ల బైకులు అంటే మేము ఆపి చెప్పచ్చు, కార్లో ఉన్నది మేము మాట్లాడేది లోపల అతనికి వినబడదు, అతను చెప్పింది మాకు వినబడదు. కాబట్టి వాళ్ళు సదాగా ఆలోచించుకొని సైడ్కు పెట్టుకోవడం వారి సిగ్నల్స్ కరెక్ట్ పాటించడం అండి, అది చేస్తే మాకు మా డ్యూటీలకు సాయం చేసిన వాళ్ళు అవుతారు. అందరికీ మా ట్రాఫిక్ తరఫున ఇదే. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ విలువైన సమయాన్ని మా విషయ డిజిటల్ ప్రేక్షకులకు కేటాయించారు. అలాగే దాదాపు 27 సంవత్సరాల నుంచి మీరు మా నిజామాబాద్ ప్రజలకు మీ సేవను అందిస్తూనే ఉన్నారు. ఒక పోలీస్ ట్రాఫిక్ పోలీస్ హెడ్ కానిస్టేబుల్ గా ముందు కూడా మీ సర్వీస్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ లో చాలా అవసరం. అలాగే కవితలు రాస్తూనే ఉండండి, ప్రజలు నిజామాబాద్ ప్రజల్లో మంచి చైతన్యాన్ని ముందుగా కూడా వచ్చే రోజుల్లో కూడా చాలా పుస్తకాలు రాయాలని మా విషయ డిజిటల్ టీం తరఫు నుంచి మీకు కోరుతున్నారు. ధన్యవాదాలు. మా తరఫున కూడా మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కూడా విశ్వ డిజిటల్ సిబ్బందికి యాజమాన్యానికి అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక అభినందనలు. ఇంతటితో ఈ కార్యక్రమం సమాప్తం. మనతో ఈ చర్చలో పాల్గొన్న వారు తోగర్ల సురేష్ గారు, పోలీస్ కానిస్టేబుల్ గా హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తూ చాలా మటుకు పుస్తకాలు రాసి తన ముందుగా కూడా కొత్త కవిగా వచ్చిన మన నిజామాబాద్ కి ఒక వరంలా నిజామాబాద్ ప్రజల కోసం ఒక మంచి మెసేజ్ తో ఉచితంగా పుస్తకాల పంపిణీ చేస్తూ మంచి మంచి కవితలతో మంచి మంచి చైతన్యాన్ని మన ప్రజలతో షేర్ చేస్తున్నటువంటి తోగర్ల సురేష్ గారికి కృతజ్ఞతలు. అలాగే మున్ముందు కూడా మీకు శుభాకాంక్షలు మేము మరొకసారి తెలియజేస్తున్నాము. ఇంతటితో ఈ కార్యక్రమం సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తుండండి మీ విశ్వ డిజిటల్. టిల్ దెన్ దిస్ ఇస్ మీ అండ్ విక్టర్ సైనింగ్ ఆఫ్.